పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ శుభవార్త టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ విశ్వాసులకు ముందు ముందుగా ప్రభువైన యేసు నామములో శుభాకాంక్షలు గతవారమే మనం రక్షకుని పునరుత్న మహోత్సవం జరుపుకున్న పాస్కా కాలములు ఇది రెండవ ఆదివారం ఈ రీతిగా ఆదివారం ఆదివారం దేవుని స్వభాతను ప్రకటించటానికి వీక్షించటానికి అవకాశం కల్పిస్తున్న శుభవార్త టీవీ ఛానల్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు ఈ మహత్తర కార్యక్రమం ద్వారా వేలాది మంది లక్షలాది మంది ప్రభువైన యేసు సందేశాన్ని వినే అవకాశం పొందుతున్నారు కాబట్టి ఇటువంటి అవకాశం కల్పిస్తున్న సికింద్రాబాదులో ఉన్న మన అమృతవాణి యాజమాన్యము వారికి డైరెక్టర్ గారైన నక్కా డేవిడ్ ఫాదర్ గారికి అందరి తరపున ధన్యవాదాలు చెబుతున్నాను పాస్కా కాలములో ఇది రెండవ ఆదివారం ఈ రెండవ ఆదివారం నాడు మన విన్న సువార్తలో ప్రధానంగా రెండు ఘట్టాలను మనం చూస్తున్నాము పునరుత్న ఆదివారం నాడి శిష్యులందరూ ఒక చోట తలుపులు మూసుకొని ఉన్నారు మరో రకంగా చెప్పాలంటే దాగుకొని ఉన్నారు సమాజంలోనికి వెళ్ళటానికి భయపడి ముఖం చూపించడానికి సిగ్గుపడి దాగుకున్నారు అటువంటి సమయంలో పునరుత్డైన యేసుక్రీస్తు తొలిసారిగా వారికి దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి ఆయన చెప్పిన మొట్టమొదటి మాట సమాధానము మీతో ఉండునగాక మీకు శాంతి కలుగునగాక అని ఏసు ప్రభు చెప్పిన ఈ మాట ఒక రకంగా అభినందన వాక్యం రెండవది అభయ వాక్యం నాటి ఆచారం ప్రకారము ఇద్దరు ఇదురు కలుసుకున్నప్పుడు ఎదురైనప్పుడు మనస్ఫూర్తిగా చెప్పుకునే మాట షాలోమ్ అని అనగా నీకు శాంతి కలుగునగాక అని ఇరువరు పరస్పరము ఇదే మాట చెప్పుకుంటారు అంటే ఒకరికి శాంతి కలగాలని మరొకరు కోరుతూ దేవిన్స్తో చెప్పే మాట శాలో మీకు శాంతి గాక ఏసుక్రీస్తు కూడా ఇదే ఉద్దేశంతో తన శిష్యులను కలుసుకున్నప్పుడు తొలిసారిగా కలుసుకున్నప్పుడు మనపూర్వకంగా చెప్పిన అభినందన వాక్యం మీకు శాంతి గాక అని యథార్థంగా చెప్పాలంటే ప్రభువు ఆ సమయంలో సమయస్ఫూర్తితో మెలిగాడు సమయస్ఫూర్తితో మాట్లాడాడు ఆ సమయంలో శిష్యు శిష్యులకు కావలసింది శాంతి నెమ్మది మనస్సులో శాంతి కావాలి మనస్సంతా ఆందోళనగా ఉంది భయం భయంగా ఉన్నారు వాళ్ళు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎవరో ఏమంటారో ఎవరు ఎట్లా నిందిస్తారో అని తమలు తాము కుమిలిపోతూ తలుపులు వేసుకుని దాగుకున్నారు అటువంటి వాళ్లతో ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట షాలోం మీకు శాంతి కలుగును కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారికి ఈ అభినందన వాక్యం చెప్పాడో వాడు ఎక్కడ లేని మనశ్శాంతి కలిగింది ఎక్కడ లేని ఆనందము ప్రశాంతత కలిగాయి కుదురబడ్డాయి వాళ్ళ మనస్సులో అట్లాగనే ఇది వాళ్ళకి అభయవాక్యం కూడా ఇతరులెవరెవరైనటువంటి మనశ్శాంతిని నేను మీకు ఇస్తున్నాను అన్నట్లుగా ప్రభు చెప్పాడు ఏ చోట దొరకని నెమ్మది నేను మీకు ఇస్తున్నాను అని ప్రభు కోరుతూ చెప్పాడు బ్రతిక ఉండగా ప్రభు చెప్పిన ఒక మాట భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఒకప్పుడు ప్రభు చెప్పిన మాట జనంతో చెప్పిన మాట అందరితో చెప్పిన మాట అదే భావనతో ఇప్పుడు ప్రభు తన శిష్యులతో చెబుతున్నాడు మీ మనస్సుల్లో భయము ఉంది ఆందోళన ఉంది మీకు నెమ్మది లేదు అటువంటి మీరు నా వద్దకు రావటం కాదు నేనే మీ వద్దకు వచ్చాను మీకు శాంతినిస్తున్నాను అంటూ అభయవాక్యం పలికాడు అభినందన వాక్యం పలికాడు శిష్యుల మనస్సు కుదురబడింది ఈ మాటతో ప్రియ సోదరులారా ప్రభు యేసు చెప్పిన ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఆయన చెప్పిన ఆ మాట కేవలము ఆనాటి శిష్యులకు కాదు శిష్యులకే కాదు ఈనాడు కూడా మనతో ప్రభు అదే మాట చెబుతున్నాడు ఆదివారం మనాడు దేవాలయమునికి వచ్చినటువంటి మనందరితో ప్రభు ఈ మాట చెబుతున్నాడు ఏమని మీకు శాంతి కలుగునగాక అని మీకు సమాధానము కలుగునగాక అని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ప్రతి వ్యక్తిని ఉద్దేశించి వ్యక్తిగతంగా ప్రభు చెబుతున్న అభినందన వాక్యం అభయ వాక్యం సోదరుడా సోదరి ఈనాడు ప్రభువు నీతో చెబుతున్నాడు నీకు శాంతి కలుగునగాక అని నీకు సమాధానము కలుగునగాక అని చెబుతున్నాడు ఆలయానికి వచ్చేవాళ్ళు ఇంత చక్కటి అభినందన వాక్యాన్ని వాక్యాన్ని విన్నప్పుడు వారికి ఎంత సంతోషం కలుగుతుందో ఊహించుకోవాలి ఈనాడు ప్రభువు నీతో చెబుతున్నాడు తన సన్నిధుల ఉన్న నీతో వ్యక్తిగతంగా చెబుతున్నాడు సోదరి నీకు శాంతి గాక సోదరా నీకు శాంతి గాక అంటూ మనస్ఫూర్తిగా ప్రభువు చెబుతున్నాడు నీ మనస్సులో కూడా ఏమైనా ఆందోళన ఉందా నీ మనసు కూడా ఏదైనా భయముతో కంపించిపోతుందా ఇటువంటి ఆందోళనతో కానీ భయముతో కానీ ఏదో సమస్యతో కానీ గుడికి వస్తున్నావు నీ మనసులో ఉండవచ్చు మీ ఇంటి వాళ్ళ మనస్సులో ఏదో బాధ ఉండవచ్చు ఆందోళన ఉండవచ్చు ఇంటి దిన ఏదో ఒక భయము ఆవహించి ఉండవచ్చు ప్రతి ఒక్కరి మనస్సులో ఏదో ఒకటి వండి పీడిస్తుండవచ్చు ఇటువంటి భయాందోళనతో గుడికి వచ్చిన మనతో వ్యక్తిగతంగా పునరుత్డైన యేసు క్రీస్తు చెబుతున్న మాట వాక్యం నా శాంతి మీకు తోడుగా ఉంటుంది నా శాంతి మీకు తోడై ఉంటుంది నా సమాధానం మీకు కలుగుతుంది అని ప్రభు చెబుతున్నాడు ఆనాడు శిష్యులతో చెప్పగానే వాళ్ళ మనస్సులో ఉన్న భయము ఆందోళన ఇవంతా తొలగిపోయి ఒక్కసారిగా బరువంతా దించినట్లుగా అయిపోయింది వాళ్ళకి వాళ్ళ మనస్సు నెమ్మది పడింది ప్రశాంతపడ్డారు వాక్యం ఏమి చెబుతుంది ప్రభువును చూడగనే వారు సంతోషించరి అని అవును ఈనాడు మన యేసు ప్రభు సన్నిధికి రాగానే ఆ ప్రభువు యొక్క ప్రసన్న వదనము నుంచి మనకు వినిపించే అమృత వాక్యాలు ఇవి నీకు శాంతి కలుగునగాక ప్రభువ ప్రభు ఈ మాట చెప్పగానే మనందరి మనస్సులో ఉన్న భయము ఆందోళన ఇటువంటివన్నీ తొలగిపోయి మనకి ఎక్కడ లేని ఆనందము కలుగుతుంది ఈనాడు గుడిలో ఉన్న మీ అందరినీ ఉద్దేశించి ప్రభు చెబుతున్న ఈ చక్కటి వాక్యాన్ని ఉన్నప్పుడు మనము కూడా సంతోషముతో ఆనందం నిండిన వారై అదే సంతోషముతో ఆనందముతో ఇంటికి వెళ్ళాలి బహుశా గుడికి వచ్చినప్పుడు ఆందోళనతో వచ్చి ఉంటాము గుడికి వచ్చినప్పుడు ఏదో భయంతో అడుగుపెట్టి ఉంటాము మనసులో నెమ్మది లేక ఏదో ఒక రకమైన అశాంతికి లోనే వచ్చి కానీ ప్రార్థన ముగిసిన తర్వాత యేసు ప్రభు యొక్క దివ్య సందేశాన్ని ఆలకించిన తరువాత నెమ్మది మనస్సులతో ప్రశాంతమైన మనస్సులతో తిరిగి మనం ఇంటికి వెళతాము మళ్ళీ గుడికి వచ్చే వరకు ప్రశాంతంగా జీవితం గడుపుతాము కాబట్టి ఎటువంటి ఆందోళనతో గుడికి వచ్చినా కానీ ఆలయంలో ప్రభు వాళ్ళతో చెప్పే ఈ అభయ వాక్యము ద్వారా మనసు నెమ్మదపడి మనం ప్రశాంతంగా జీవిస్తాము ఇక యాదవారం నాటి సందేశంలోని రెండవ భాగం అపోస్తరుడైన తోమాని గురించి ఈనాటి మన ముఖ్య అంశము ప్రధాన అంశము ప్రభు చెప్పిన మాట చూడక విశ్వసించవారు ధన్యలు అని చూడక విశ్వసించవారు ధన్యలు చూచి నమ్మిన దానికంటే కూడా చూడకుండా నమ్మటం ఎవరైనా కానీ ధన్యతగా భాగ్యంగా భావిస్తారు చూచిందని నమ్మకపోతే అవివేకమవుతుంది మూర్ఖత్వం అవుతుంది అపోస్తరుడైన తోమ ఇటువంటి బలహీన గురి గురయ్యాడు శిష్యులందరూ కూడా తమ ప్రభువును చూచామని చెప్పినప్పుడు అతడు నమ్మలేదు కారణం గర్వము కావచ్చు అహంభావము కావచ్చు లేదా కోల్పోయాను అన్నటువంటి ఒక దుగ్ధ కావచ్చు తిరస్కరించి నమ్మటానికి కానీ మరో ఆదివారం అందరితో పాటు అతడు కూడా ఉన్నాడు అతడు ఉన్నప్పుడు ప్రభు కనిపించాడు దర్శనమిచ్చాడు అప్పుడు ప్రభువును చూడగానే శిష్యుడికి ఈ తోమాకు ఏం చెప్పాలో తోచలేదక కళ్ళ ముందు కనబడుతున్న యేసును కాదనలేకపోయాడు వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు కాబట్టి ప్రభు ముందు కాళ్ళ పడ్డాడు కాళ్ళ మీద పడి నా ప్రభువా నా దేవా అంటూ ఆరాధించాడు అప్పుడు ప్రభువ చెప్పిన మాట తోమా నీవు చూచి నమ్మేవు కదా చూచి నమ్మటము కంటే చూడక నమ్మేవాళ్ళు ధన్యులు అంటున్నాను నీవు చేస్తున్నది ఘనకార్యం కాదు చూసావు కాబట్టి నమ్మావు చూడకపోతే నమ్మేవాడవు కాదు కదా కాబట్టి చూడక విశ్వసించేవారు ధన్యులు అని మీతో చెతున్నాను అన్నాడు ప్రభు ప్రియ సోదరులారా ఈరోజు మనం ఈ రెండవ ఆదివారం నాడమని వాక్యాన్ని విన్నప్పుడు ఈ సత్యాన్ని గ్రహించాలి విశ్వాస సంబంధం విషయాలు మనకు అన్నీ పూర్తిగా అర్థం కావు సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము అవి దైవిక విషయాలు మన నరమాత్రులము భూలోక సంబంధము కాబట్టి మత సంబంధమైన దైవ సంబంధ విషయాలను మనం గ్రహించడానికి పునుకున్నప్పుడు ఏవైనా అర్థం కాకపోతే ఇదిగో ప్రభువు చెప్పిన ఈ మాటని స్మరించుకోవాలి చూడక విశ్వసించువారు ధన్యలు గ్రహింపలేకపోయినా కానీ గ్రహణ శక్తికి మించినటువంటి విషయాలు కాబట్టి గ్రహించలేకపోయినా కానీ అంగీకరించేవాళ్ళు విశ్వసించేవాళ్ళు ధన్యలు అని ప్రభువు చెప్పిన మాటను స్మరించుకుందాం ప్రియ సోదరులారా ఇంతవరకు మన దేవుని సందేశాన్ని ఆలకించాము చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం అందరూ తలవంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రివైన దేవ వారం వారు నీవు మమ్మ నీ గుడికి ఆహ్వానిస్తున్నావు నీ గుడిలో మమ్ము నీ వాక్యముతో పోషించి బలపరుస్తున్నావు దీవిస్తు ప్రసాదం ద్వారా మమ్ము పోషిస్తున్నావు బలపరుస్తున్నావు అందుకే నీకు బంధనాలు తండ్రి ఈరోజు మేమున్న వాక్యాన్ని ఆకలింపు చేసుకుని ఆ వాక్యం ప్రకారం నచ్చుకునేలాగా దీవించము ఎంత ఆందోళనతో భయంతో గుడికి వచ్చినా ప్రశాంతంగా తిరిగిపోయే భాగ్యం ఇస్తున్నావు తండ్రి కనుక తండ్రి ఈ ఆలయములో ఉన్న వారందరినీ దయతో దీవించము ప్రతి వారి మనస్సులో ఉన్న భయాన్ని ఆందోళన తొలగించము నెమ్మది కలిగించము అట్లాగే తండ్రి నీ పట్ల మాకున్న విశ్వాసాన్ని బలపరచు తోమావలే కాకుండా నీ కుమారుడు చెప్పిన వాక్యం చొప్పన చూడక విశ్వసించేవాళ్ళు ధన్యులు అన్న వాక్యం ప్రకారము నీ పట్ల మాకు చెంచలమైన విశ్వాసం కలిగేలాగా దీవించము మళ్ళా నీ సన్నిధికి వచ్చే వరకు మాకు తోడయ్యుండము మా పనిపాటులో మము దీవించమని ప్రభువైన యేసు క్రీస్తు నామన వేడుకన చన్నాము ఆమెను ఏలినవారు మీతో వందరుగాక మీతోనూ వందరగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్రుడు పవిత్రాత్మ మేము దీవించి సదా కాచి కాపాడు గాక ఆమె అమృతవాణి